ముందుగా టిప్ నెంబర్ 1 చూడండి, మనం ప్రతి ఇంట్లోనూ వాటర్ బాటిల్స్ అయితే యూస్ చేస్తూ ఉంటాం కదండి. అయితే ఈ వాటర్ బాటిల్స్ కొన్ని రోజులు యూస్ చేశాక మూతలు అనేవి లూజ్ అయిపోయి లీకేజ్ అనేది అవుతూ ఉంటుంది కదండి. సో అలా కాకుండా ఉండడానికి ఒక మంచి చిట్కాని అయితే చూసేద్దామండి. చూడండి, నేను ఇక్కడ ఒక స్వీట్ షాప్ రబ్బర్ బ్యాండ్ అయితే తీసుకున్నానండి. ఇది ఇలాగా మనం బాటిల్కి వేసేసి మూత పెట్టేసామనుకోండి, లీకేజ్ అనేది అస్సలు అవ్వదన్నమాట. మూత అనేది చాలా టైట్గా ఉంటుందండి. ఐ హోప్ ఈ టిప్ కూడా మీ అందరికీ యూజ్ అవుతుందని అనుకుంటున్నానండి. మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. నెక్స్ట్ టిప్ నెంబర్ 2 చూడండి, కొంతమందికి బ్యాంగిల్స్ అనేవి నిండుగా వేసుకోవడం అలవాటు ఉంటుందండి. సో అలా ఉన్నప్పుడు మనం ఇలా బట్టలు ఉతికినప్పుడు కానీ అంట్లు తోమినప్పుడు కానీ బ్యాంగిల్స్ అనేవి ఇలా మన మణికట్టు మీద పడి ఊరికే తగులుతూ ఉంటుంది కదండి. సో అలా అవ్వకుండా ఇలా ఒక రబ్బర్ బ్యాండ్ని కనుక మనం ఇలా వేసుకొని మనం పనిచేసుకున్నామనుకోండి, ఆ బ్యాంగిల్స్ అనేవి ముందుకు రాకుండా ఉంటాయన్నమాట. ఈ టిప్ మీకు ఎలా అనిపించింది అనేది నాకు కామెంట్ చేయండి. నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. నెక్స్ట్ టిప్ నెంబర్ 3 చూడండి, మనం ఇంట్లో ఇలాంటి స్క్రబ్బర్స్ అయితే యూస్ చేస్తూ ఉంటాం కదా. సో గిన్నెలు తోమాక వీటిని కడిగేసి పక్కన పెట్టేసామనుకోండి, దాంట్లో అంతా వాటర్ అనేది ఉండిపోయి బ్యాక్టీరియా అనేది ఫామ్ అవుతూ ఉంటుందండి. బ్యాడ్ స్మెల్ కూడా వస్తుంది కదా. సో అలా రాకుండా నేను ఇక్కడ ఒక బాటిల్ని తీసుకొని ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా కట్ చేశానండి. నెక్స్ట్ ఇలాగా బాటిల్ క్యాప్ ఉంటుంది కదా, ఈ క్యాప్ని తీసేస్తున్నానండి. దీన్ని కింద సగంలో ఇలా రివర్స్లో పెట్టుకోవాలన్నమాట. ఈ బాటిల్ని ఇలాగా సింక్ దగ్గర పెట్టేసుకొని మనం వాష్ చేసిన స్క్రబ్బర్స్ని అలా పై దాంట్లో పెట్టేసుకున్నామనుకోండి, ఆ వాటర్ అనేది మొత్తం కింది డబ్బాలోకి కారిపోతాయన్నమాట. సో చక్కగా డ్రై అవుతాయండి స్క్రబ్బర్స్. సో దానివల్ల బ్యాక్టీరియా అనేది ఫామ్ అవ్వదు, మనకి బ్యాడ్ స్మెల్ అనేది అస్సలు రాదన్నమాట. కింద వాటర్ని ఎప్పటికప్పుడు మనం పారపోసేసుకొని క్లీన్ చేసి పెట్టుకున్నామనుకోండి, చక్కగా ఉంటుందండి. ఈ టిప్ మీ అందరికీ యూజ్ అవుతుందని అనుకుంటున్నానండి. నెక్స్ట్ టిప్ నెంబర్ 4 చూడండి, ఇలాంటి స్కూల్ యూనిఫామ్స్ కానివ్వండి, లేదంటే పట్టు చీరలు ఉంటాయి కదండి, మామూలుగానే పట్టు చీరలు అంటే కొంచెం బరువుగా మందంగా ఉంటాయి కదా. సో వాటి కొంగులు కుచ్చిళ్ళు పెట్టుకునేసరికి అవి ఇంకా మందమైపోయి ఇలా పిన్నీస్ పెట్టాల్సి వచ్చినప్పుడు ఆ పిన్నీస్ అనేది అస్సలు దిగదు కదండి, చాలా కష్టంగా ఉంటుంది ఎక్కించడానికి. సో అలాంటప్పుడు ఈ టిప్ చాలా బాగా పనిచేస్తుందండి. ఇలాగా సబ్బును తీసుకొని సబ్బుకి మనం పిన్నీస్ని ఒక 2-3 టైమ్స్ గట్టిగా లోపలికి కుచ్చి తీయాలండి. ఇలా తీసిన తర్వాత కనుక మనం పిన్నీస్ అనేది పెట్టామనుకోండి, చాలా ఈజీగా దిగుతుందన్నమాట. ఎంత మందం క్లాత్ అయినా సరే చక్కగా దిగుతుందండి. సో తప్పకుండా ఈ టిప్ని ట్రై చేసి చూడండి. టిప్ నెంబర్ 5 యూస్ చేసిన తర్వాత మనం డోర్ అనేది క్లోజ్ చేసి ఉంచినప్పుడు బ్యాడ్ స్మెల్ అనేది వస్తూ ఉంటుంది కదండి వాషింగ్ మిషన్లోంచి. సో అలా రాకుండా మనం సోప్ ఓపెన్ చేశాక దాని కవర్ అనేది ఉంటుంది కదా, ఈ కవర్ని మనం వాషింగ్ మిషన్లో వేసి ఉంచామనుకోండి, వాషింగ్ మిషన్లోంచి ఆ బ్యాడ్ స్మెల్ అనేది అస్సలు రాదండి. ఎప్పుడు తీసినా కూడా మంచి స్మెల్ అనేది వస్తుందన్నమాట. మనం ఇలా సబ్బు కవర్ బదులు కొద్దిగా సబ్బుని తురిమేసి ఒక చిన్న పేపర్లో కట్టేసి అది కూడా మనం వాషింగ్ మిషన్లో వేసి ఉంచినా కూడా వాషింగ్ మిషన్ అనేది మనం ఎప్పుడు ఓపెన్ చేసినా కూడా చక్కటి స్మెల్ అనేది వస్తుందండి. చేసుకోవడానికి చిట్కా అండి, మనం ఇలాగా ప్యాకెట్స్ పెట్టుకుంటూ ఉంటాం కదా ఫ్రిడ్జ్లో, మనకి అలాంటి ప్యాకెట్స్ పెట్టినప్పుడు ఇలా బట్టల క్లిప్లు ఉంటాయి కదా, అవి వాటిని ఇలా హ్యాంగ్ చేసి పెట్టుకున్నామనుకోండి మనకి ప్లేస్ అనేది సేవ్ అవుతుందన్నమాట. సో తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. వీడియోని లైక్ చేయడం మర్చిపోకండి. ప్రతిరోజు వంట చేసేటప్పుడు ఎప్పుడు గ్యాస్ అయిపోతుందో ఎంతవరకు అయిపోయిందో అనే టెన్షన్ అయితే పడుతూ ఉంటాం కదా. అయితే ఒక చిన్న చిట్కాతోటి మనం గ్యాస్ ఎంతవరకు ఖర్చు అయింది అనేది ఈజీగా తెలుసుకోవచ్చండి. చూడండి, ఇలాగ ఒక బౌల్లో వాటర్ అయితే తీసుకున్నానండి, దాంట్లో ఒక కాటన్ క్లాత్ని ఇలా డిప్ చేయాలన్నమాట. ఇలాగ నేను వీడియోలో చూపిస్తున్నాను చూడండి, ఇలా మనం సిలిండర్కి పైనుంచి కింది వరకు తుడుచుకోవాలండి క్లాత్ తోటి. ఇలా తుడిచినప్పుడు ఒక 2 మినిట్స్ తర్వాత చూసామనుకోండి గ్యాస్ ఎంతవరకు అయిపోయిందో అంతవరకు అది ఆరిపోతుందండి. గ్యాస్ ఉన్న ఏరియాలోనేమో తడిగా ఉంటుంది. ఈ ఐడియా మీ అందరికీ యూజ్ అవుతుందని అనుకుంటున్నానండి. మీకు ఎలా అనిపించింది అనేది తప్పకుండా నాకు కామెంట్ చేయండి. నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. ప్లేస్ అనేవి నిండుగా ఉన్నప్పుడు పంచదార కానీ టీ పొడి కానీ ఇలా స్పూన్ పెట్టామనుకోండి డైరెక్ట్గా లోపలికి వెళ్ళదన్నమాట. సో అలా కాకుండా మనం స్పూన్ ఇలా తిరగేసి పెట్టామనుకోండి ఈజీగా లోపలికి వెళ్తుంది, మనకి మూత పెట్టుకోవడం కూడా చాలా ఈజీగా ఉంటుందండి.
ఈ టిప్ మీ అందరికీ యూజ్ అవుతుందని అనుకుంటున్నానండి.